వెల్కమ్ టు లక్కీ హోమ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు సో నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ బిలేటెడ్గా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అన్నమాట. సో ఫెస్టివల్ ముందు వీడియోస్ చేయడానికి అవ్వలేదు, ఫెస్టివల్లో కూడా వీడియోస్ చేయడానికి అవ్వలేదు, జస్ట్ కొన్ని ఇన్స్టా రీల్స్ అయితే చేసుకున్నాను. సో అవి నెక్స్ట్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇన్స్టాలో ఆల్రెడీ ఉన్నాయి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి సేమ్ లక్కీ హోమ్ తెలుగు ఛానల్ అనే ఉంటుందన్నమాట. కొన్ని రీల్స్ అడ్వాన్స్డ్గా ఉంటాయన్నమాట. ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. కొన్ని అప్డేట్స్ పిక్స్ అన్నీ కూడా ఇన్స్టాలో పెడుతూ ఉంటానన్నమాట. సో వీడియోస్ వచ్చేసి మనం యూట్యూబ్లో పెడుతుంటాను. కొన్ని వీడియోస్కి ఇన్స్టా రీల్స్, కొన్ని అనేది సాంగ్స్ అలా చేసేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయను కదా. సో అలాంటివి మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు నన్ను. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే నేను పండగకి ఈసారి ఏంటి కొన్ని విండ్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. లైక్ పట్టీలు కొన్ని చేంజ్ చేశాను, అది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి అనమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త సంవత్సరం అనేసరికి కొత్త పట్టీలు ఉండాలి. అవి ఏంటంటే కలర్ చేంజ్ అయినా సరే తెగిపోయినా ఏదైనా కొత్త పట్టీలు నేను మార్చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి అలాగే అయితే మా అమ్మ ఏమో ఎందుకు తెగలేదు లాస్ట్ డే తీసుకున్నా అని చెప్పి ఆ పట్టీలు తను ఉంచేసుకుని నాకు పట్టీలు కొన్నారు. అది జాల్ పట్టీలు అనమాట. సో ఇవి ఇయే నేను తీసుకున్నాను పట్టీలు. నాకు ఇలా మువ్వలు ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. ఇంట్లోనే గల్ గల్ అని నేను నడుస్తూ ఉంటే తెలియాలన్నమాట నేను వచ్చేస్తున్నాను అన్నట్టు. ఏమంటారు, గేదెకి ఆ గంట కట్టినట్టు అనుకోండి, పర్లేదు నేను ఏం ఫీల్ అవ్వను. బట్ నాకు ఇష్టం ఇలాగా ఇది ఇది తీసుకున్నాను. ఇది వెయిట్ వచ్చేసి 16 తులాస్ 17 తులాస్ అనుకుంటాను. ఇవి ఇంతకన్నా పెద్ద పట్టి నా దగ్గర ఉన్నాయి, మిషన్ మేడ్ అనమాట. అవి అది ఉన్నాయి, అవి మువ్వలు ఏమో ఉండవు, పెద్దగా ఉంటాయన్నమాట. కొన్నాను కానీ అసలు ఎక్కువ వాడలేదు, నాకు ఇలా మువ్వలు ఉండే ఇష్టం. సో అది ఉన్నాయి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేంజ్ చేస్తాను. అది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, లేదంటే ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. సో ఇవి నేను తీసుకున్నాను పండగకి. 16 తులాస్ 17 ఉంటాయి. ఇది ఎంత అమౌంట్ పడింది అనేది నాకు తెలీదు, ఎందుకంటే పాతవి కొన్ని అమ్మ నా ఉంచుకుంది కదా. అమ్మ పాతవిను అక్కవి హేమక్కవి కలిపి ఇచ్చేసారు. మా రెండు అక్కవి తనవి ఇచ్చి తనకి కూడా పట్టీలు తీసుకున్నాము. ఆ అంకుల్ ఏంటంటే మాకు తెలుసు, మా దగ్గర పాలు తీసుకుంటారు అమ్మ వాళ్ళ దగ్గర పాలు పాడికన్నమాట. సో తెలుసు కదా, ఒకేసారి బిల్ వేసుకుని తీసుకుంటారు. సో అందుకోసం నాకు కాస్ట్ అయితే తెలియదు. తులం ఎంత అనేది కూడా అడగలేదు, పాతది ఎంత తీసుకున్నారు కొత్త ఎంత అనేది కూడా లేదు. బిల్ రాసి ఇచ్చారు, పట్టుకొని వచ్చేసాను అంతే. ఇవి నేను తీసుకున్నాను, అందుకే డబ్బులు ఒకేసారి ఇవ్వక్కలేదు కాబట్టి ఇంత పెద్ద తీసుకున్నాను. అండ్ అలాగే మట్టి అని చుట్టలు అంటారు కదా, సో అవి కూడా తీసుకున్నాను. 700 ఎంత పడేయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకున్నాను, చూపిస్తాను. ఇది నాకు మా ఎదురుగా ఆంటీ ఉంటారని చెప్పాను కదా, ఆ ఆంటీ తీసుకోమని చెప్పారనమాట. ఇది వేరే కొంచెం కాదు, దీన్ని సోల అంటారంట. కొంచెం అంటే నేను లాస్ట్ టైం తీసుకున్నాను, కొంచెం బుట్ట షేప్లో ఉంది కదా, దాన్ని కొంచెం అంటారు. దీన్ని సోల అంటారట. చూసారా, దీనిపైన శంకు చక్ర నామాలు ఉన్నాయి. ఇది సోల్ అనమాట. ఇది 2 తులాల కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది. ఇది నాకు 1600కి వచ్చింది. ఆ ఆంటీకి ఫోన్ చేశాను, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకోమని దసరా టైంలో. బట్ నేను దసరా టైంలో వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే అప్పుడు సాడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు మా పెద్దమ్మ చనిపోయారు, సడన్గా చనిపోయాడు అనమాట. అసలు చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇప్పటికీ మా అమ్మ ఇంటికి వెళ్తే నాకు చాలా ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది, నేను ఎవరికి చెప్పలేక. ఎందుకంటే అందరి మనసులో ఉన్నది కానీ బయట పెట్టుకోలేదు, బాధగా అనిపిస్తుంది. ఈసారి పండగ మాత్రం చాలా బాగా అయ్యింది, ఎందుకంటే మా అత్తయ్య గారు, మామయ్య గారు, నేను మా ఆడపడుచు, వాళ్ళ అమ్మాయి అందరూ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ సమస్య పండగ చేసుకున్నాం అనమాట. అలాగే అక్క వాళ్ళందరూ వచ్చారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే మా పెద్దమ్మకి అందరూ ఉంటే ఇష్టం, పండగ టైంలో మేము అందరం వెళ్తాం కదా, అన్నీ చేసుకునే పిండి, ఆ హడావిడి చిన్నపిల్లలాగా అది ఇష్టం అనమాట. చాలా మిస్ అయ్యాం. బట్ అంతే, ఇంకా ఎందుకో తెలియదు, మా సడన్గా తన అయిపోయింది. సో అప్పుడు నేను తీసుకోవడం అవ్వలేదు. అప్పుడు ఆంటీకి చెప్పాను అనమాట, నేను కొంచెం తీసుకునేటప్పుడు ఆంటీకి చెప్పాను, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నాకు తీసుకో అన్నారు. ఈలోపు ఆంటీ వాళ్ళ చెల్లి ఇలాంటి సోల్ అనేది తనకు తెచ్చిచ్చారనమాట. అప్పుడు నాకు చూపించారు ఆంటీ, అదే లక్ష్మి
లావణ్య ఇలాంటిది ఉంటే తీసుకో ఇంకొకటి అన్నారు. అప్పుడు నాకు ఐడియా వచ్చి నేను వెళ్ళాను కదా షాప్లో చూసాను అనమాట ఉన్నాయని ఫోన్ చేశాను. ఆంటీ 1600 తీసుకోమన్నారు సో తీసుకున్నాను. అండ్ ఆంటీ తీసిన తర్వాత నేను ఎలా తీసుకుని ఉంటాను, నా దగ్గర కొంచెం ఉన్నా కూడా సోలా మనకి ఇష్టం కదా, సో చిన్న తీసుకున్నాను నేను. చాలా చిన్నది అనమాట, బాగాలే క్యూట్గా ఉంది. ఇది నాకు చూపిస్తాను చూడండి, ఇది నేను తీసుకున్నాను చిన్న సోలా. దీని మీద కూడా శంఖ చక్రాలు ఉన్నాయి చూసారా, శంఖ చక్ర నామాలు ఉన్నాయి దీనిపైన కూడా. ఇంత చిన్నది క్యూట్గా ఉంది కదా తీసుకున్నాను. ఇది వెండిది, ఇది నాకు 850 రూపీస్ పడింది అనమాట. అంటే దీనికన్నా చిన్నదే కానీ, ఈ పెద్దదానికన్నా చిన్నదే కానీ సగం అనుకోండి, సగం అయితే ఉంటుంది. ఇది 1600 అయితే ఇది 800, చూసారు ఎంత తక్కువ ఉందో. కానీ మరి ఎందుకు కాస్ట్ అలా చెప్పారు నాకు, వెయిట్ ఉంది కొద్దిగా, కొంచెం దీనికన్నా ఇది కొంచెం వెయిట్ ఉంది కూడా చిన్నదే అయినా. ఎందుకంటే ఇంత చిన్నది చేయాలంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, అందుకని ఇది చూసారా ఇది కొంచెం పల్చిగా ఉంది, ఇది కొంచెం థిక్గా ఉంది, తెలుస్తుంది థిక్నెస్. కింద బేస్మెంట్ కూడా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సో ఇది నాకు 850 పడింది. దీని అమౌంట్ నేను ఇవ్వలేదు, మా అమ్మ చూసుకుంటుంది. ఈ అమౌంట్ అయితే ఆంటీని కదా ఇచ్చేస్తాను నేను. వీటిలో వేసుకోవడానికి నేను ధాన్యం కూడా తీసుకున్నాను, తెచ్చుకున్నాను అమ్మ ఇంటి దగ్గర. ఎందుకంటే దేవుని గదిలో ధాన్యం వేసుకొని ఈ చోళ్ళలో వేసుకొని దేవుని రూమ్లో పెట్టుకుంటే మంచిది కదా అని ఆ కుంచెంలో నేను డబ్బులు పెడతాను. సో ఈ సాల్లో ధాన్యం వేసుకొని పెడదామని తెచ్చుకున్నాను ఎక్కువ. సో ఇవన్నమాట నేను ఈసారి వెండి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అడిగా మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ కానీ లేవని చెప్పాను, నెక్స్ట్ టైం వస్తాయి వెళ్ళేటప్పుడు తీసుకోవాలన్నమాట. బాగున్నాయా నా వెండి పట్టీలు చెప్పండి, అలాగే ఈ సోలా కూడా ఎలా ఉందో బాగుందో చెప్పండి. వెండి కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, 450 చెప్పినట్టున్నారు కొత్తది, మరి పాతది ఎంత తీసుకున్నారో తెలియదు. అంతే 16 తులాస్కి 400 చెప్పిన నాకు ఇది 7000 అది 8000 దగ్గరలో పడినట్టున్నాయి ఇవి. ఈ పట్టీలు అయితే కొత్త ఇదండి. వీడియో ఎలా ఉంది చెప్పండి, పట్టీలు ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. ఏంటో మాటలు తడబడుతున్నాయి, వీడియోలో గ్యాప్ వచ్చింది కదా సో అందుకోసం అనుకుంటా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇలాంటి మీషో హాల్స్ అనేది ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో, మీరు అన్ని వీడియోస్ కూడా చూసేయచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.